ఓకే సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే మాధవి మెసేజ్ పెట్టారు సార్ ఎలాగా ప్లాన్డ్గా చదవాలో చెప్పండి సార్ ట్రిపుల్ ఐడికి ఓకే సో ఇప్పుడు ట్రిపుల్ ఐడికి అయినా పాలిసెట్కి అయినా మీరేంటంటే సిలబస్ అనేది కామన్గా ఉంటుంది మోస్ట్లీ రైట్ సో అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ చూసినప్పుడు మనకు ట్రిపుల్ ఐటి సెట్ ఎగ్జామ్ ఏంటంటే డిప్లొమా అగ్రికల్చరు హార్టికల్చరు వెటర్నరీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి బయాలజీ అనేది యాడ్ చేశారు సో అంటే మీ టెన్త్ క్లాస్ సిలబస్ సో ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఇప్పుడు ఈ మూడింటికి కలిపి సెట్ ఎగ్జామ్ ఉంటుందా లేదా సపరేట్గా ఉంటుందా అనేది మనకు తెలియదు కాబట్టి ఎలా చదవాలి అనేది మీరు ఆలోచించినప్పుడు ఎస్ మూడింటికి కలిపే ఉంటుంది అనుకోండి అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో లాస్ట్ ఇయర్ సిలబస్ ఒకసారి మీరు చూసుకోండి చూసుకుంటూ అందులో ఈ 30% ఆఫ్ సిలబస్ ఏదైతే మీకు ప్రీవియస్గా మనకు గవర్నమెంట్ నుంచి చెప్పిన 30% ఆఫ్ సిలబస్ ఏదైతే ఉండదు అని చెప్పారో పబ్లిక్ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్కి సంబంధించి ఆ సిలబస్ మీకు ఈవెన్ స్కూల్స్లో కూడా కవర్ అయ్యి ఉండదు సో అలాంటప్పుడు ఆ సిలబస్ అనేది ఎగ్జామ్కి ఉండదు కాబట్టి రిమైనింగ్ 70% సిలబస్ని మీరు ఏం చేయాలి అంటే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట సో ఆ 70% సిలబస్ మీరు ప్రిపేర్ అవుతూ ఆ 70% సిలబస్ను కూడా మీరు ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వండి సో ఎలా ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతారు అనేది మీరు ఆలోచించినప్పుడు ఎస్ ఎవ్రీడే ఒక 4 అవర్స్ ప్లాన్ చేసుకొని మేజర్గా ఏంటంటే మీకు ఈ మ్యాథమెటిక్స్కి ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ అలాగే ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఇంకొక 1 to 2 అవర్స్ ఇలా పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నాడు రైట్ సో కావాలి అంటే మీరు బయాలజీ అనేది పక్కన పెట్టుకోండి ప్రజెంట్ రైట్ వీటికి మాత్రం 4 అవర్స్ ప్రిపేర్ అవుతూ దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలి ప్రాక్టీస్ బిట్స్తో ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే మీరు సే పాలిసెట్ ప్రీవియస్గా పాలిసెట్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని అలాగే లాస్ట్ ఇయర్ ఈ ఆర్జికేటివ్ సెట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అది కూడా చూడండి అలాగే మీరు ఏం చేస్తారంటే వీటికి సంబంధించి మోడల్ పేపర్స్ని డిఫరెంట్ మోడల్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి సో 4 గంటలు మినిమం మీరు చదవాలి 2 సబ్జెక్టులు పెట్టుకోండి చదివేటప్పుడు కూడా ఒక చాప్టర్ని తీసుకుని ఆ చాప్టర్ మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ ఈజీ చాప్టర్ని మీకు ఆల్రెడీ సిలబస్ కవర్ అయినటువంటి చాప్టర్స్ని ఫస్ట్ చదివేసేయండి చదివేసి వాటికి సంబంధించి మీరు ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చూసుకొని ప్రాక్టీస్ చేసేసేయండి ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఒక 50% ఆఫ్ సిలబస్ అయిపోతుంది ఎప్పుడు నోటిఫికేషన్ రాకముందే సో ఇంకా మిగిలింది ఏంటంటే 50% సో అప్పుడు ఏంటంటే మీకేంటంటే ఒకవేళ మీకు నిజంగా మీకు క్లాసెస్ జరగకపోగా కోసం కొద్దిగా మీకు ఏంటంటే 10th క్లాస్లో ఎగ్జామ్స్ లేవు కాబట్టి ఆ టైంలో మీరు ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మీకు దానికి సంబంధించి ఒకవేళ మీకు ఏదైనా గైడెన్స్ కావాలి క్లాసెస్ ఏమైనా కావాలి అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే ఎవరైనా కోచింగ్ ఇచ్చేవాళ్ళ దగ్గర కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో ఏమైనా క్లాసెస్ చెప్పారా ఆ పర్టికులర్ చాప్టర్స్ సంబంధించి అనేది చూసుకొని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి రైట్ సో ఆ విధంగా ఏంటంటే మళ్ళీ వెళ్ళి మీరు వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోండి ఫైనల్గా ఏంటంటే లాస్ట్ 10 డేస్లో మాత్రం ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేసుకుంటూ రైట్ సో ప్రిపేర్ అవ్వండి సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి రైట్ సరేనా ఓకే ఐ థింక్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది సో మీరు ఆన్లైన్ క్లాసెస్ పెడతారా ఆల్రెడీ చెప్పాం కదమ్మా పెడతామని ఎస్ విల్ మేక్ ఇట్ సో ఆల్రెడీ ఉన్నది నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ మీరు వాటిని కంప్లీట్ చేయండి తర్వాత మళ్ళీ మీకు పెడతామన్నమాట సార్ ఐ విల్ సెండ్ ఆర్జికేటి మోడల్ పేపర్స్ డైలీ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్ ఓకే వెరీ గుడ్ గో అహెడ్ ఐ థింక్ ఎవరి ఈశ్వర్ ఓకే సో అందుకే అది ఓపెన్గా అందరికీ మీకు ఇచ్చేసాను కదా ఇట్ ఈస్ అ పబ్లిక్ గ్రూప్ సో మీరు ఏం చేస్తారంటే మన ఛానల్లో మీకు ఇచ్చినటువంటి ఈ ఆర్జికేటి ఏపీ అండ్ తెలంగాణ ఆస్పిరెంట్స్ అనేటటువంటి గ్రూప్లో మీరు యూ కెన్ షేర్ యువర్ మెటీరియల్స్ బుక్స్ సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు ఓన్లీ రిలేటెడ్ టు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మీరు షేర్ చేసుకోండి రైట్ నో ఇష్యూ